Father, we praise you. Father, we praise you. Jesus, we worship you. Jesus, we worship you. Holy Spirit, we glorify you. Holy Spirit, we glorify you. Hallelujah. 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 Tandri stotram. Tandri stotram. Yesaya stotram. Yesaya stotram. Parishuddhaatma deva stotram. స్తోత్రం. హల్లెలూయా. 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 రెండు చేతులు పైకి లేపి ప్రార్థించుకుంటాం. నిన్నటి రోజు దేవుడు ఎలా రెండు చేతులు పైకి లేపి ప్రార్థించుకుంటాం. నిన్నటి రోజు ఎలా మన ఆత్మ దేవుని ఆత్మ వలన నడిపింపబడాలి, నూతనీకరింపబడాలని ధ్యానించాము. దేవాది దేవుడు దాహముతో ఉన్నాడు. నా కొరకై వేచి ఉన్నవారు ఎక్కడ? మనిషి యెషయా గ్రంథం 64వ అధ్యాయం ధ్యానించాము నిన్నటి రోజు. మనిషి, నేను పాపిగా ఉన్నాను, నా జీవితమంతా పాపంలో నిండి ఉన్నదని ఏడుస్తున్నాడు. అదే సమయం తన బలహీనమును తండ్రికి తెలియచేసి, అయినను నీవు మా దేవుడవు, మా తండ్రివి, మమ్ము రక్షించేవాడు నువ్వే, ఇటువంటి కార్యాలు తలంపులు మనకి ఏ ప్రయోజనం ఉండదు. నీ ఆత్మ అంతరంగములో దేవుని కొరకై దాహం కొనలేదంటే, మట్టి లోకములో ఉండినను మహిమగల పరలోకముతో నీ నడిపింపబడాలి. పరలోక శక్తిని నేను ధరించుకోవాలి, సొంతం చేసుకోవాలి. జీవిత గమ్యం, దో ఐ ఆమ్ ఆన్ దిస్ ఎర్త్, ఐ నీడ్ టు పొసెస్ దాట్ ఆఫ్ హెవెన్. మై సోల్ హ్యాస్ టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద హెవెన్. ఇట్ హ్యాస్ టు బి ఇల్యూమిన్డ్. Then the darkness of the world will not touch us. In Isaiah 64:11, yesterday we read, we reflected, there is no one calls on me, there is no one hungers for me, there is no one fills themselves with my glory. Everyone are busy with the world, with the issues of the world, with the problems of the world. Who is hungering for the glory, the anointing, the revelations? God is crying, there is no one is calling on me. Yesterday manam dhyaninchamo bhulokamlo undinanu mana aatma devuni aatma dwara nutnikarimbapadali. దేవుని ఆత్మ లోకమంతా తిరుగాడుచున్నది. 104వ కీర్తన 30వ వచనం, ఎవరెవరు ఆయన కొరకై వేచి ఉన్నారని గమనించి, అది కూలి పని చేస్తున్న నెహేమియాగా ఉండవచ్చు, వారి ద్వారా మహిమ గల కార్యాలు చేస్తాడు. భర్తను కోల్పోయిన యూదిత్తుగా ఉండవచ్చు, ప్రభువు కొరకై దాహం కొడు వారని దేవుడు మహిమతో వాడుకుంటాడు. అనాథ పిట్టగా అయిన ఎస్తరుగా ఉండవచ్చు, దేవుడు రాణిగా మార్చి ఒక దేశాన్ని కదిలిస్తాడు. ఈరోజు ఆయన ఆత్మతో నడిపింపబడాలని, దేవుని ఆత్మను పొందే తీరాలని దాహం తప్పన పొందువారు ఉపవసించి ప్రార్థించువారు ఎక్కడ అని దేవుడు వెదకుతూ ఉన్నారు. ఎస్టర్డే వి రిఫ్లెక్టెడ్ హౌ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ who will renew their soul, who will train their soul to seek him first, to give him the important place, first priority of their life, and hungering to possess, that his soul may be possessed with God's soul, God's spirit. God is crying, there is no one who calls on me, no one holds on to me. నన్ను పట్టుకొని వారు
ఎవరు లేరే, అందరూ నేను వారిని పట్టుకోవాలని కదా ఏడుస్తున్నారు. ఈరోజు దేవుడు ఇంకా లోతుగా మనల్ని నడిపించబోతున్నారు. మొదటిగా రెండు చేతులు పైకి లేపి దేవాది దేవుని స్తుతించి ఆరాధిస్తాం. ధన్యవాద్ కే సాత్ తుజే గావుంగా. లార్డ్ వి ప్రైస్ యూ, వి థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెషియస్ మూమెంట్, ద గ్రేషియస్ మూమెంట్ వెర్ యు వాంట్ టు టాక్ టు అస్. ఓపెన్ అవర్ హార్ట్స్, వి వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతుల పైకి లేపి దేవుని స్తుతించు. ధన్యవాద్ కే సాత్ తుజే గావుంగా, కే యేసు మీరే కుదా, ఉపకార తీరే ప్రేషుమా, కోటి కోటి స్తుతి. ధన్యవాద్ ధన్యవాద్ కే సాత్ తుజే గావుంగా, ఉపకార తేరే సుమా, కోటి కోటి స్తుతి. ధన్యవాద్ యోగ్యత సే బడ్కె దియా హే అప్ని దయా సే తూనే ముజే, యోగ్యత సే బడ్కె దియా హే అప్ని దయా సే తూనే ముజే, మాంగనే సే జ్యాదా మిలా ముజే ఆభార్ హూ ప్రభు మే, మాంగనే సే జ్యాదా మిలా ముజే ఆభార్ హూ ప్రభు మే. ధన్యవాద్ కే సాత్ తుజే గావుంగా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు రాజా. నీవు చేసిన నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞత కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు రాజా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise you Lord, thank you, we worship you, we adore you Lord, we glorify you Lord, thank you Jesus, thank you Lord, worship you Jesus, thank you Lord, nandri Yesu, thank you Jesus, name above all names, beautiful Savior, glory Lord,
Emmanuel, God is with us, blessed Redeemer, living Word, Jesus, what a wonder you are. What a wonder you are. You are so gentle. You are so gentle, so pure and so calm. You shine like the morning star. What a wonder you are, Jesus. What a wonder you are. You are so gentle, so pure and so calm. Morning star, Jesus, what a wonder you are. Alleluia, alleluia, alleluia. Alleluia, 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 alleluia. Hallelujah, 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 hallelujah. Amma Maria, మా ప్రియ తల్లి, మా అందరి కోసం ప్రార్థించండి. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Devara prasadamu, Chaitanya Mariamma vandanamu, Yella vaaru meethonnaru, Sreela aasrudimpapadina vaaru meere, Mee garbhaphalamagu Yesu aasrudimpapadinaru, Parishuddha Mariamma, Sarveshwari yokka Maata, Paapaatulamaina nidu maakaraku, ippudunu maavana samayamandu prarthinchandi. Amen. Praise the Lord. Praise the Lord. Please be seated. మీ అందరినీ చూసి ఎంతో ఆనందము. టైం ఉండినా ఉండకపోయినా, అది కాలమైనా కాలం అనుకూలమైనా అనుకూలం లేకపోయినా, నీ శుభవార్తను బోధించు, నా రాజ్యమును స్థాపించు అని దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. వెదర్ ఇట్ ఈస్ అ ఫేవరబుల్ ఫర్ యూ ఆర్ నాట్ ఫేవరబుల్, కంటిన్యూ టు ప్రొక్లైమ్ మై వర్డ్. దట్ ఈస్ ద కమాండ్ God has given to us and to the society of the Holy Spirit. So we try to do as much as we can. And it's not only in the days of Sankranti, why not in the days of Dasara also?
we will do whatever we can. So yesterday around 100 people came, today more than 100 have come. So we glorify God and may the Lord be praised. We really appreciate Father Paul and the young apostles and our Holy Spirit volunteers, our daughters and all those who work here day and night to build up, to arrange this beautiful meeting. May God bless them all. Give them a mighty clap. Hallelujah. 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 Yesterday we reflected on what is the urgency, urgent need of our soul has to be empowered by the Lord's Spirit. When our spirit joins with the God's Spirit, it is there our hearts begin to call Abba Father. It is there the secrets of heaven are given to the people on this earth. And how God himself is crying, there is no one who holds on to me, hungers for me. So yesterday we reflected how our soul can be empowered, renewed by the Lord's own soul. Blessed is the man who hungers for the Lord. David says, "Oh my soul, why are you disturbed? Trust in the Lord. Move on in life." And that is the way a shepherd boy became a great king for 40 years. Today, God is looking for the people who renew their soul, who understand their soul, and who direct their soul towards God. Devudu marokkasari సంఘాన్ని నూతనీకరించటకు వచ్చి ఉన్నారు. ఆ నూతనీకరించటం అనేది అంతరంగం నుండి అది ఆరంభం అవ్వాలి. అంతరంగంలోని నీ ఆత్మ ఉన్నతమైన దేవుని ఆత్మతో ఐక్యం అవ్వాలి. అప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మతో కలిసి అబ్బా తండ్రి అని పిలుచునని రోమపత్రిక 8:26 ధ్యానించాము. అవును, అప్పుడు పరలోక రహస్యాలు భూలోకంలో ఉన్న బిడ్డలకు ఇవ్వబడుతుంది. భూలోకంలో ఎన్ని శ్రమలు శోధన వచ్చినా ఆ పరలోక రాజు ఇచ్చే ఆ ధైర్యముతో అంతరంగంలో పొందుతున్న ఆ శక్తి ద్వారా అన్నిటినీ సాధించగలము అని నిన్నటి రోజు ధ్యానించాం. దేవునికి స్తోత్రం. ఈరోజు రెండవది దేవుడు పలుకుతున్నాడు, మన జీవితం దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడాలంటే. Beautiful theme. Make my spirit your spirit to the Lord. Awake your spirit to the Lord. So nee atma devuni kosam ela melkolpa padali. Naa atma ma melkonumu prabhuni pattuko. Today the Lord is telling us another step. He says in the book of Romans, chapter 12, verse 2. Let's listen to the word of God. Roma Patrika, 12th chapter, 2nd verse. Nee Devudu, nee Atmanu, balaparachalante. Devudu, nutnikarimpavalasina ingokka avayam unnadi. Adi mana manasu. Chadudam. మీరు ఈ లోకపు ప్రమాణములను, అయ్యా మనిషి లోకములో ఉన్నప్పుడు ఆయన లోకములో పొందిన అనుభవము, లోకములో పొందిన గాయాలు, లోకములో పొందిన దెబ్బలు, లోకములో పొందిన బాధ్యతలు దాని మీదనే చుట్టు చుట్టి వస్తూ ఉంటారు. వెన్ మ్యాన్ లివ్స్ ఇన్ ద వరల్డ్, హీస్ captured by the world. His mind is captured by his experiences. If somebody says anything, no, it will be like this only. I know. They are not able to come out of it. Experiences, hurts. If they have received the wounds, they will not take that path anymore. They know the Lord's way is a narrow way. Cross
through cross we have to redeem the world, but man will not go. The hurts, the wounds, the discouragements, the responsibilities of all that the world 24 hours hovers around the mind. So he can't experience the Spirit of God who is hovering over us. Manishini manasu ee loka anubhuti meeda danne nammutaru. Ninnati roju ala jarigindi, naaki ila jarigindi, maa ammaki ila jarigindi, kanuka ippudu kuda ila jarugutadi. Vaadu ante, vaadu maaradu. Vaadu gurinchi naaku telusu, maatladaku. Ante close, subject is closed. మనిషి తన అనుభూతి మీదనే ఆగిపోతాడు, తన గాయాల మీదనే నలిగిపోతాడు, తన బాధ్యత మీదనే ఆయన కృంగిపోతాడు. కనుక జీవితం అంతా ఏం దేవుని వెదకటం కూడా దాని మీదనే, దేవా నన్ను కాపాడు, దేవా నాకు మార్గం చూపించు, దేవా నన్ను ఎలా జీవించాలో నేర్పించు, దానితోనే మనిషిని ఆధ్యాత్మిక పయనం ఆగిపోతుంది. కానీ వాక్యం చెప్తుంది, చదువుదాం, ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. డు నాట్ బి కన్ఫార్మ్డ్ టు దిస్ వరల్డ్. ఇన్ అనదర్ వర్డ్స్, డు నాట్ గెట్ స్టక్ అప్ టు ద వరల్డ్ అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద వరల్డ్. ఈ లోకం చెప్పిన దానిని, ఈ లోకంలో నీవు పొందిన దానితో నీ జీవితాన్ని ఆపకండి. ఇంకా దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయ నిండు. దేవుడు నీ మనస్సుని మానసికంగా మార్పు ఇచ్చి తన తలంపులు, తన ఆలోచనలు ప్రకారం మనం మన మనస్సుని మలచి మార్చుకొని ఆ దేవుడు మనల్ని నడిపించే ఆ దారిలో దారిని పట్టుకోవాలి, దానిలో నడవాలి, ఆ దారిలో దేవుడు ఉంచిన దాన్ని పొందుకోవాలి. నీ మనస్సు ప్రభు ద్వారా నూతనీకరింపబడాలి. ఆమేన్. యువర్ మైండ్ హి సేస్ డు నాట్ బి కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్, డోంట్ గెట్ అటాచ్డ్ టు ద వరల్డ్, డోంట్ సింప్లీ గాట్ స్టక్ అప్ విత్ ద వరల్డ్. లోకంలో జరుగుతున్న జరిగే దాని మీదనే ఆగిపోవద్దు. నిన్ను ప్రతినిత్యము నీ మనస్సుని మలచి మార్చి మహిమలో నడిపించే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, దేవుని మార్గాలు, దానికి నీ హృదయాన్ని, నీ మనస్సుని తెరువము. ధ్యానం అంటే ఈస్టర్న్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఈస్టర్న్ వరల్డ్, Indians, Jains, Buddhists, all these people, means you have to stop your thoughts. All disturbing thoughts come, should not come. So breathe in, breathe out. Focus on one point, nose. But we are not like that. Our renewal is different. Christian renewal, he says, be filled. Let your mind, there is dirt, don't worry, you can't empty your mind. Fill it with good water, pour it. As the good water comes in, the dirty water goes away. Then after some time, you have a very nice good water. Our God is a loving God. He never throws away. The call and gift of God are irrevocable. Nee paathram maliniyamuto, పాపముతో, శోధనతో, ఆటంకాలతో నిండి ఉన్నదా? కనుక ఈ మనస్సుని నువ్వు తలంచుతున్నప్పుడు, అమ్మో ఈ బాధ్యత ఉన్నది, అయ్యో నా కొడుకు ఇలా ఉన్నాడు, అయ్యో నా భర్త ఏమవుతాడో, అయ్యో నా భార్యకి ఏమవునో, దాని మీదనే నీ మనస్సు ఆడుకుంటూ ఉన్నప్పుడు నీవు బయటకు రాలేవు. దేవుడు నీ జీవితంలో జరిగే సంఘటన ద్వారా ఏం చెప్తున్నాడు, ఎక్కడికి నిన్ను నడిపిస్తున్నాడు? దేవుని ఆలోచనల ద్వారా, దేవుని తలంపుల ద్వారా, దేవుడు చూపించే మార్గాల ద్వారా, నీ జీవితంలో జరిగే మార్గాలను, కార్యాలను నువ్వు గమనించాలి, దాన్ని తెలుసుకోవాలి, ఆ దేవుని దారిలో నడిపించాలి. నీ మనస్సు
లోకము ద్వారా కాదు, ప్రభు ద్వారా నూతనీకరింపబడాలి. యువర్ మైండ్ హ్యాస్ టు బి రిన్యూడ్ బై ద లార్డ్. దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. సామెతల గ్రంథం 23:7, Proverbs 23:7, యూ బిగమ్ యాజ్ యూ థింక్. నువ్వు ఆలోచించినట్లు నువ్వు అవుతావు. నువ్వు ఎలా ఆలోచిస్తావో అట్లనే నీవు అవుతావు. అందుకే ద్వీపదేశ కాండం 30:19, ద బుక్ ఆఫ్ డ్యూట్రానమీ 30:19, వేర్ ద లార్డ్ టెల్స్ హిస్ పీపుల్, మై చిల్డ్రన్, బీ ఇన్ టచ్ విత్ యువర్ థాట్. ఐ ఆమ్ కాలింగ్ ఫ్రమ్ హెవెన్ టు రిన్యూ యువర్ లైఫ్. హి సేస్, ఐ కాల్ హెవెన్ అండ్ ది ఎర్త్ టు విట్నెస్ అగేన్స్ట్ యూ టుడే. డు యు నో వై? That I have set before you life and death, blessings and curses. Therefore, your mind has to choose. If your mind chooses life, you will live by it. If your mind chooses death, if you always look at things as problems, as situations, as not favorable ones, you are already bound by the enemy. I want you to choose life. Proclaim life. Call on life and establish life on this earth. It is your call. Prabhu palukutunadu paralokamdi, I call heaven and the earth to witness against you today, because I have set before you life and death, that you and your offspring may live. Loving the Lord your God, observing His voice. You have to observe His voice. Observing His voice and holding fast to His thoughts. Observe His voice, hold fast to His thoughts, that He becomes your life and the length of your days. You may live in the land with a renewed mind of God. What a beautiful teaching. Prabhu cheptunadu divyavadesha kandam 30:19-20 varaku ani em cheptunadu vintam. Nedu nenu bhoomi aakashamulanu sakshamuga pilichi cheppuchunnanu, jeevamunu maranamunu aasisunu shapamunu mee eduta unchitini. Ayya, paralokamunu bhulokamu sakshiga cheptunna, నీకు జీవము మరణము ఇవ్వబడి ఉన్నది, ఆశీర్వాదము శాపము లోకములో నిండి ఉన్నది. కానీ నీ మనస్సు దేనిని పట్టుకుంటుందో అది నీకు సొంతమవుతుంది. నీతిమందుడు విశ్వాసం వలన జీవిస్తాడు. ప్రభు, నా ప్రభు జీవిస్తున్నాడనియు, ఆయన నమ్మిన బిడ్డల్ని ఆయన చేయి విడువడు, దానికి పేరే విశ్వాసం అని హెబ్రీయులకు రాసిన లేఖ 11:6 చెప్పి ఉన్నాడు. ఈనాడు జీవిత పయనములో ఉన్న నీవు, నీ మనస్సు దేనిని పట్టుకొని ఉన్నది? కనుక ఏం చెప్తున్నాడు, ఇంకా చదువుదాం. కనుక జీవమును ఎన్నుకొని మీరు మీ సంతానము బ్రతికి పొండు. తెలుగులో అంత క్లియర్గా రాలేదు. జీవాన్ని ఎన్నుకొని మీరు మీ సంతానము బ్రతికి పొండు. ఇంగ్లీష్లో ఏముంది? అబ్సర్వింగ్ హిస్ వాయిస్, ఆయన స్వరమును ఆలకించి, హోల్డింగ్ ఫాస్ట్ హిస్ థాట్స్, ఆయన స్వరమును ఆలకించి ఆయన తలంపులను పట్టుకొని, observing, holding fast is that your life, you will, the length of your days will be led by His thoughts. Nee jeevitha kaalam anda ennaalu jeevisthunavo annaalu ayana talambulu dwara nuvu nadipimpapadutaku ninnu neevu training ivali, nee manasu nutneekarimbapadali. Hallelujah. Okka nimisham kudi chethini paiki lepi ప్రార్థించుకో. ప్రభువా, నీ ఆత్మ
నన్ను నడిపించాలంటే నిన్నటి రోజు నా ఆత్మ ఎలా నీకోసం దాగం కొని నిన్ను సంపాదించుకోవాలని నేర్పించావు. ఈరోజు నా మనస్సు ఎలా నిన్ను పట్టుకోవాలి, లోక మీద కానీ, లోక అనుభవం మీద కానీ, లోక గాయాలు దెబ్బల మీద కానీ, లోక బాధ్యత మీద కానీ ఆగిపోకుండా నా తలంబులు ఆలోచనలు లేపపడాలి. నువ్వు అన్నావే యెషయా 55:8 నా తలంబులు నీ తలంబులు వంటివి కావు, నా ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కావు. నేను నిన్ను నూతనీకరించాలంటే నీ ఆలోచనలు నా ఆలోచనలుగా మారాలి. Amen. నా ఆలోచనలే నీ ఆలోచనలుగా మారాలి, నా మార్గాలే నీ మార్గాలుగా నువ్వు మార్చుకోవాలి. పైనుండి వచ్చిన వర్షం ఎండిపోయిన భూమిని తడిపి, పనికిరాని ఎండిపోయిన భూమి నుండి పంటను తెచ్చినట్లు ఏ నరుడు వాడి జీవితం ఎండిపోయినను పనికిరాని వ్యక్తిగా ఈ లోకములో ఆయన గమనింపబడినను. నా తలంబులు నా ఆలోచనలకు తన హృదయాన్ని మనస్సుని తెరచిన నా ఆలోచనలు వర్షంలాగా వచ్చి ఆ పనికిరాని భూమి నుండి పంటను తెచ్చినట్లు నా తలంబులు నా ఆలోచనలు నీ జీవితాన్ని ఫలింపచేయను. ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు జీవిస్తావు. తండ్రి, నా మనస్సు నా తలంబులు నూతనీకరింపబడాలయ్యా. నీ జ్ఞానం నాకు దయచేయు, నీ సత్యములో నడిపించమయ్యా. కుడి చేతిని పైకి లేపి ప్రార్థించుకుంటున్నా. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవము పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవము పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యానా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యానా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. వేదములోని రహస్యములన్నీయు నాకు నేర్పించు. వేదములోని రహస్యములన్నీ నాకు నేర్పించు. యేసయ్యానా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యానా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం నా ప్రభువుకు దీపం. నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా ప్రభువుకు దీపం. నీ వాక్యం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. సో రిన్యూయింగ్ అవర్ మైండ్స్, renewing our thoughts,
lifting up our thoughts from the thoughts of the world to the thoughts of God. When the rain comes, it makes the dry ground to bear fruit. Though your mind may be called dry, your life is dry because you are hovering over, around, roaming around your hurts, your responsibilities, things of this earth. You have not allowed the heaven to operate in you. You are thinking that you are praying. You are praying, focusing your mind on the earth. The Lord says, rise up. Allow your mind to be renewed by God. ఇంకొక వాక్యం తీసుకుంటాం. దివ్యోపదేశ కాండం 28:47. The book of Deuteronomy, chapter 28, verse 47 to 48. Because you did not serve the Lord your God with joyfulness and gladness of heart because of the abundance of the things God gives to you. You did not celebrate, build your life with what God has given to you. నీ జీవితాన్ని దేవుడు నీకేమిస్తున్నాడు, దేవుడు ఎక్కడ నిన్ను నడిపిస్తున్నాడు అనే తలంపులు ఆలోచనలతో నువ్వు నింపుకోలేదు, నడిపించుకోలేదు. యు హావ్ నాట్ లెడ్ యువర్ హార్ట్ విత్ వాట్ గాడ్ హస్ డన్, వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేర్ ఫోర్ యు షల్ సర్వ్ your enemies whom the Lord will send against you in hunger and thirst, in nakedness and lacking everything, and he will put a yoke of iron on your neck until he has destroyed you. నీవు దేవుని తలంపులతో దేవుని నడిపింపు ఏమిటని తెలుసుకొని నిన్ను సంతోషపరచుకొని నిన్ను ప్రభువులో నడిపించలేదు నీ మనస్సుని, ఎవడో ఏమో చెప్పాడు అంతే. మా ఉదయం బాగానే ఉన్నారు, ఒక ఫోన్ కాల్ వచ్చింది అంతే. ధైర్యం ఏమైపోయింది, చిన్న అప్పు బాధలు వచ్చింది అంతే. అప్పు తల మీద ఉన్నది, అది పప్పుగా నిన్ను మార్చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పలుకుతున్నారు, you have not allowed your mind to be renewed with what God is doing, what God is saying. You are only trying to understand God with what is happening to you. You are not understanding God with what he is doing to you. నీలో ఏం జరుగుతుంది దానిని పట్టుకొని దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు, నీ జీవితాన్ని ఏం చేస్తున్నారు, నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నారని తెలుసుకుంటున్నావు. కానీ దేవుడు నీలో ఏం చేస్తున్నాడు, ఎందుకు ఇదంతా అనుమతిస్తున్నాడు అని దేవుని చూచి నీ జీవితంలో ఆయన ఏం చేస్తున్నాడని నువ్వు గమనించలేకపోతున్నావు. కనుక దరిద్రము, వేదన, దుఃఖమే నిండి ఉన్నది. నీ మనస్సు ప్రభు తలంబులు ఆలోచనల ద్వారా నూతనీకరింపబడటలేదు. దేవుడు పిలుస్తున్నాడు. కనుక మొదటిగా నంబర్ 1, డైరెక్ట్ అండ్ గైడ్ యువర్ థాట్స్. యూ హ్యావ్ టు లెర్న్ టు గాడ్ అండ్ డైరెక్ట్ యువర్ థాట్స్. నీ దేవుడు నీ తలంబులు ఆలోచనలను నడిపించాలంటే మొదటిగా నీ తలంపులను నువ్వు కాపాడాలి. నీ తలంపులను దేవుడు ఆశించిన రీతిలో నడిపించాలి. చెప్పండి, గాడ్ థాట్ అండ్ డైరెక్ట్ యువర్ థాట్స్. డైరెక్ట్ యువర్ థాట్స్. నీ తలంపులను కాపాడాలి. నీ తలంపులను ప్రభు ఆశించిన దారిలో నడిపించాలి. ఎవరు నడిపిస్తారు? జీసస్ నడిపిస్తారా? కొందరు జీసస్ అంటారు, కొందరు ఫాదర్ అంటారు. నువ్వు నడిపించాలి, ఇదే పెద్ద సమస్య.
ఇంకా మారలేదు, బయటకు రావాలి. నువ్వు దేవుని తలంపులలో, నీవు నీ తలంపులను కాపాడాలి. ప్రభు దారిలో నీ తలంపులను నడిపించాలి. గాడ్ యువర్ థాట్స్. దూతలు రారు, నువ్వు నీ తలంపులను గమనించాలి. నీ తలంపులు, ఆలోచనలు ఎలా ఉన్నాయి? కథలు చెప్పటానికి నాకు టైం లేదు, హాఫ్ అన్ అవరే ఉంది, అన్నీ నేను చెప్పి తీరాలి. ఓకే, మీకోసం ఒక కథ చెప్తా. చెప్పేదే ఎప్పుడు, ఒక రైతు దగ్గర ఏమి మూడు గుర్రాలు ఉన్నాయన్నమాట. మజ్జికనే పోషించి, అమ్మ ఈ మూడు గుర్రాలు మజ్జిక, ఒకటి దానిలో రెండు ఆడ ఉంది కదా, ఎట్లా అయినా వస్తుందా, మూడు అయి నాలుగుగా వస్తుందా, ఐదుగా మారుతుందా. ఇదే తలంబులు పోతున్నప్పుడల్లా ఆ గుర్రను కడుపును చూస్తాడు. ప్రైజులా. కానీ ఒక్కరోజు ఆ మూడు గుర్రాలు పారిపోయింది. అంతే ఆయన పారి తల మీద చేయి ఉంచుకొని కూర్చుంటాడని ఆ ఊరు వాళ్ళు తెలుసుకొని, మూడు గుర్రాలు పోయిందా, కనీసం రెండైనా పోయి ఒక్కటైనా ఉండవచ్చు కదా, మూడు పోయిందా, అయ్యో. వాడు చెప్పిన నోరు మూసుకోండి, మూడు పోయినా ఏమి, నా దేవుడు కావాలంటే 30 ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. పోయేది కాదు నా తలంపులు, ఏమి ప్రభు పంపుతున్నాడో వచ్చేదే నా ఆలోచన. హల్లెలూయా. ఇఫ్ గాడ్ ఈజ్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ యూ, హీ హ్యాస్ ఎ రీజన్ ఫర్ ఇట్. మేబీ హీ టేక్స్ అవే యువర్ మదర్ ఫ్రమ్ యూ, యువర్ ఫాదర్ ఫ్రమ్ యువర్ లైఫ్, సర్టన్ ఫైనాన్స్ విచ్ యూ ఎర్న్డ్ ఫ్రమ్ యువర్ లైఫ్, టు టేక్ యూ బ్యాక్ టు యువర్ పవర్. వేర్ ఈస్ యువర్ పవర్? హల్లెలూయా. కనుక నేను ఎందుకండి భయపడాలి, నా దేవుడు ఉన్నాడు, నేను ఆయనకు సొంతం, ఆయన చూసుకుంటాడు అన్నాడు. ఈ ఊరు వాళ్ళు, ఈ వీడు ఏమి కొత్తగా ఇలా మాట్లాడుతున్నాడు, అయ్యో పోయిందని మనతో కలిసి ఏడుస్తాడంటే వీడు ఇలా చెప్తున్నాడే, బైబుల్ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, చూస్తాము ఈ మూడు గుర్రాలు లేకుండా ఎలా ఉంటాడో. వెళ్ళిపోయారు. ఈ మూడు గుర్రాలు అడవికి వెళ్ళి ఆయన నాలుకతో నువ్వు ఏం చెప్తున్నావో అదే జరుగుతుంది అన్నాడు కదా దేవుడు. 30 గుర్రాలను తీసుకుని వచ్చినాయి. ఇప్పుడు వాడు, ఊరు వాళ్ళందరూ, ఇది ఏమిటి, వీడికి మాత్రమే 30, వచ్చింది వచ్చింది, వాడు ఇంటికి 10 పోయి 10 మన ఇంటికి రాకూడదా, ఒక్కటైనా రాకూడదా వాడు అట్లా. కానీ వాళ్ళు అందరూ వచ్చి, అయ్యా నీకు 30 గుర్రాలు వచ్చింది మాట, మొత్తం లాక్ చేసి పెట్టుకున్నావే, సరే కనీసం మాకు బిర్యానీ అయినా పెట్టు. వాడు చెప్పాడు, ఎంత అదృష్టమయ్యా నీకు, 3 పోయి 30 వచ్చింది. ఆయన చెప్పాడు, అదృష్టం దురదృష్టం అంతా నేను నమ్మను, నేను మీలాగా ఉదయం లెవ్వగానే టెక్కన్ క్రానికల్, నా లక్ ఏమిటి ఈనాడు, లేక ఇంకా కొందరు ఏమిటి ప్యారెట్ కింద కూర్చొని నా భవిష్యత్తును చెప్పు, ఎలా ఉంటును, నేను బాగుంటానా, నా భర్త ఎప్పుడు త్రాగకుండా ఉండాడు చెప్పు. దేనితో అడుగుతున్నాడు? చిలుక జోషి, చిలుక దోషం. నేను అదంతా పిచ్చు కార్యాలు నేను చేయను, నా దేవుడు ఆయన నమ్మిన వారిని వారికి ఎప్పుడు మంచిదే చేస్తాడని తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తలంబులు అలా ఉండింది, అదృష్టం దురదృష్టం నేను నమ్మను. ఊరు వాడు, మనకు బిర్యానీ దొరుకుతుందంటే వాడు ఏమో కథలు చెప్తున్నాడు, వెళ్ళిపోయారు. అప్పుడు ఆ దేశంలో ఆ రైతుని ఒకే కుమారుడు ఉన్నాడు కదా, ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆ అడవి నుండి వచ్చిన గుర్రాలకు. కింద పడ్డాడు, కింద పడినప్పుడు ఏమవుతుంది, కాలు ఇరిగిపోయింది, లంగడా అయిపోయాడు. ఊరు వాళ్ళు అందరు వచ్చి చెప్పారు, ఎంత దురదృష్టమయ్యా, ఇన్ని కుర్రాలు ఉండి ఏం లాభం, కొడుకు ఒక్కడే కదా, పాపం
ఒక్క కాలు పత్తదా, రెండు కాలు పడిపోయిందా? అయ్యయ్యయ్యయ్యయ్యో. రైతులు చెప్పాడు, అదిష్టం దురదిష్టం నాకు చెప్పకండి, నా తల వెన్రుకలల్లా నా ప్రభు లెక్క పెట్టి ఉన్నాడు. ఆయనకు తెలియక ఏమీ జరగదు. ఏది జరిగినా దాని వెనుక ఆయన సంకల్పం ఒకటి ఉండును. వారికి అర్థమే కాలేదు, వెళ్ళిపోయారు. ఆ దేశమును పరిపాలించే రాజు యుద్ధానికి వెళ్ళగా ప్రతి ఇంటి నుండి అబ్బాయిలను తీసుకొని పోతున్నాడు. ఈ రైతు ఇంటికి వచ్చినప్పుడు రెండు కాళ్ళు కట్టు కట్టు కట్టులతో కట్టి ఉన్నది కదా, దాన్ని చూడగానే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊరు వాళ్ళందరూ వచ్చి, రైతు నీకు ఎంత అదృష్టమయ్యా, రాజు మా కొడుకులందరినీ తీసుకొని పోయాడు, వారు బ్రతుకుతారో తిరిగి వస్తారో లేదో, నీ కొడుకు కాలు ఇరిగిపోయింది కనుక నీతోనే ఉంటున్నాడు, కొన్ని రోజుల మంచిగా అయిపోతుంది కదా. అప్పుడు ఆ రైతు చెప్పాడు, పిచ్చు వాళ్ళ, లక్ బ్యాడ్ లక్, అదిష్టం దురదిష్టం, ఈ పిచ్చి తలముడి బయటకరా, మనం ప్రభు నుండి వచ్చి ఉన్నాము, ప్రభు ద్వారా మన జీవితం నిర్మింపబడినది, ఆయన చేతిలో మనం భద్రంగా ఉన్నాము. దేవుడు నీ ఇంటిని కట్టిన ఎడల బెలుదారుల శ్రమ వ్యర్థము. దేవుడు నిన్ను రక్షించిననే కాపాడిననే తప్ప గస్తీలు మేల్కొని ఉండి లాభం లేదు. Unless the Lord builds your home, all your efforts are vain. Praise the Lord. Praise the Lord. నీ మనస్సుని, you have to guard your mind. All kinds of thoughts will come. You have to guard your mind. You have to direct your mind. In the book of 2 Corinthians, chapter 10, verse 5 onwards, don't allow every thought to direct you. Any thought comes into your mind, capture them. Meditation means what? Spend time to renew your mind. Simply, if you desire, your mind will not be renewed. You have to give time. Everything grows with time. Sit in silence, be in touch with your thoughts, know your thoughts, and then direct them, see them with the scripture, and make them to obey Christ. Every thought of yours has to be directed by Christ. Rendava Korinthiyar krasin leka 10th adhyayam 5th vachanam, prathi talambo నిన్ను పరిపాలించకూడదు, నిన్ను తాట్టి వెళ్ళకూడదు. తలంబులు వస్తూ పోతూ ఉంటాయి. కొన్ని తలంబులు వచ్చిన ఆహా ఓహో ఆ ఆ అని ఎంటర్టైన్ చేయకు పిచ్చివాడా, అది ఎక్కడికో నిన్ను లాగుకొని పోతుంది. నీ తలంబులను కొని చీచీచీ రాకూడదు, నువ్వు రాకూడదు, పో పో అని పుష్ చేయకు. తలంబులను పుష్ చేయలేవు, దానిని ఎంటర్టైన్ చేయలేవు. దాన్ని గమనించు, ఆ తలంబులని గమనించి దాన్ని ప్రభు క్రీస్తు చెందకు తీసుకొని వచ్చి ప్రభు క్రీస్తు నడిపించినట్లు నీ తలంబులను నడిపించాలి. యూ హౌ టు గాడ్ యువర్ థాట్స్, యూ హౌ టు బీ ఇన్ టచ్ విత్ యువర్ థాట్స్, యూ హౌ టు డైరెక్ట్ యువర్ థాట్స్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, ఫర్ గాడ్ టు రిన్యూ యువర్ మైండ్. నీ తలంబులను నువ్వు గమనించాలి. నీ తలంబులు దేవునికి విరోధమైన తలంబులుగా మారకుండా నువ్వు దాన్ని కాపాడాలి. దేవుడు ఆశించినట్లు నీ తలంబులు నిన్ను నడిపించాలి, నువ్వు డైరెక్ట్ చేయాలి. ఒక 67 వయస్సు గల రిటైర్డ్ ప్రొఫెసర్ ఒక 23 వయస్సు అమ్మాయినితో స్నేహం చేసుకున్నాడు. అమ్మాయికి బంగారు చైన్ కొని ఇచ్చాడు. అంతే ఆ పిచ్చి అమ్మాయి ఆయన వెంట వెళ్ళిపోయింది. వారి తల్లిదండ్రులు ఏడుస్తున్నాడు. జరిగిన విషయం, ఇద్దరు ఎక్కడికో డిసప్పియర్ అయిపోయారు. లోకం ఏమవుతుందో తెలియటలేదు. నీ తలంపులను నువ్వు గమనించాలి, నీ తలంపులను నువ్వు కాపాడాలి.
నీ తలంపులో చెప్పినట్లా నువ్వు చేయకూడదు. దేవుడు నిన్ను మానసిక ఏమది విధంగా మార్పు తల్లి ఏమిటి 12:2 మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును మనస్సుని నూతనీకరించింప చేయాలి. యు హావ్ టు అలవ్ గాడ్ టు రిన్యూ యువర్ థాట్స్ దట్ యు హావ్ టు డు యు అండ్ ఐ. మనం మన తలంపులను గమనించాలి. మన తలంపులను దుష్టుని తలంపులుగా మారకుండా కాపాడాలి. దేవుడు ఆశించినట్లు మన తలంపులను నడిపించాలి. బీ ఇన్ టచ్ విత్, అవేర్ ఆఫ్ యువర్ థాట్స్, గాడ్ యువర్ థాట్స్, డైరెక్ట్ యువర్ థాట్స్ యాజ్ లైఫ్ గివింగ్ వన్స్ యాజ్ గాడ్ డిసైర్స్. అందుకే 139:23-24 ఇన్ సామ్ 139:23-24 బ్రోక్ మీ ఓ లార్డ్, హెల్ప్ మీ టు నో మై థాట్స్. ఇఫ్ మై థాట్స్ ఆర్ నాట్ అప్ టు యువర్ థింకింగ్, హెల్ప్ మీ టు కాస్ట్ దమ్ అవే ఫ్రమ్ మీ లార్డ్. దావీదు 139:23 చెప్తున్నాడు, దేవా నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము. దేవా నీవు నన్ను తెలుసుకో, నేను కూడా నన్ను తెలుసుకోవాలి. నన్ను పరీక్షించి నా ఆలోచనలను గమనించుకోవాలి. నీకు ప్రియం లేనిది ఏదైనా ఉండినా దానిని నా నుండి కత్తిరింప జ్ఞానము ధైర్యము ఇవ్వాలి. దేవుడు మన మనస్సుని నూతనీకరించాలంటే 1, మనల్ని మనం తెలుసుకోవాలి. సమయాన్ని కేటాయించి మనల్ని మనం కాపాడాలి. లోకపు తలంపులు, లోకపు అనుభవాలు, లోకపు గాయాలు, లోకపు బాధ్యతలు ఇవన్నీ మనం చేయాలి. కానీ అవి మన మనస్సు తలంపులుగా ఆలోచనలుగా మారకూడదు. అవన్నీ పట్టుకొని అవన్నీ దేవుని వాక్యం అనే వెలుగులో చూడాలి. ఇది దేవుడు ఆశిస్తున్నాడా? ఈ నిర్ణయం నేను చేయవచ్చా? ఇక్కడికి పోవచ్చా? నో యువర్ థాట్స్ చెప్పండి. నీ తలంపులను నడిపించాలి. ఒక నిమిషం, ప్లేస్ యువర్ హ్యాండ్ ఓవర్ యువర్ బ్రెయిన్, యువర్ థాట్స్. ఆస్క్ ద లార్డ్. ఇఫ్ గాడ్ హ్యాస్ టు రిన్యూ, the holy spirit of god wants to renew your thoughts, and you have to know your thoughts every day. Yeshaya grantham 50:4 prati udayamuna devudu nannu lepenu ayana padamulappai kurchoni ayana swaramunu vini ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ప్రకారం నా జీవితాన్ని నే మలచుకొన దీవించెను. బుక్ ఆఫ్ ఐసయా chapter 50:4 ఎవ్రీ మార్నింగ్ మై గాడ్ వేక్స్ మీ అప్ అండ్ ఐ డోంట్ సే నో టు గాడ్ I discipline myself and sit at his feet. Udayame nenu na devudu nannu leputunadu nana na deha ani pandukonanante pallu noppi kondu noppi gondutone nee jeevitham pothadi nee jeevitham unnathamaina danni sadhinchalante sambhadinchukovalante velanu chellinchali
వెలను చెల్లించకుండా ఏది నీవు సాధించవు సంపాదించవు. పలుకుతున్నాడు, నా ముఖమును చిక్కుముక్కు రాయిలాగా మార్చుకుంటాను, ఏ దెబ్బలు కలిగినా కూడా నేను భయపడను, ఆయన పాదములపై ఒక శిష్యుడులాగా నన్ను మలచుకుంటాను, ఆయన పలికే ప్రతి వాక్యమును వింటాను, ఆ వాక్కు ప్రకారం నా తలంపులను నేను మార్చుకుంటాను. లైక్ ఎ డిసైపుల్ ఐ రైస్ అప్, వెన్ గాడ్ కాల్స్ మీ ఐ రైస్ అప్ అండ్ ఐ సిట్ అట్ హిస్ ఫీట్ లైక్ ఎ డిసైపుల్ అండ్ ఐ లిసన్ టు హిస్ వర్డ్, ఐ ఇన్వెస్ట్ టైమ్ విత్ హిస్ వర్డ్, ఐ అలవ్ హిస్ థాట్స్ టు ఎంటర్ ఇన్ టు మై థాట్స్, హిస్ థాట్స్ టు రిన్యూ మై థాట్స్. Hallelujah. 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 So first, you need to be in touch with your thoughts, guard your thoughts, and direct your thoughts. Modatiga, nee manassunu devudu nutneekarinchalante, nee talambulanu gamaninchali, nee talambulanu kapadali, nee talambulanu nadipinchali. Second, you need to see the source of your negative thinking and your negative experiences, your negative, your discouraging thoughts, disappointing thoughts, all your negative worldly thoughts, from where do they come up? You have to be in touch with, to know yourself. To know yourself is your life journey, is a call from God. Nee chedu talambulu, chedu aalochanalu, ee lokappu talambulu nee jeevithamlo ekkadandi vastundi? Kondariki vaallu nana cheptu untadu, aa cheppede vedam aipothadi, vini 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 adi vedam aipothadi. Praise the Lord. నువ్వు ఏమి వింటావా? వాడు దొంగ, దొంగ, దొంగ అంటే వాడు దొంగ. ఒకడు చెప్పాడు, దొరకిన దొంగ లేకపోతే దొర. ప్రైజ్ ద లార్డ్. వాడు దొంగ, బట్ వాడు దొరకలేదు కనుక ఇంకా దొరగానే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కనుక మనం ఏం చేయాలి? నీ నీచమైన తలంబులు, ఇది జరగదు, నా వలన కావట్టలేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంతే. ఎక్కడుండి వస్తుంది ఇది? ఎక్కడికి నేను నడిపిస్తుంది? దాని సోర్స్ ఏమిటి? నువ్వు గమనించాలి. గమనించి దానిని సరిచేయటలో శ్రద్ధ వహించాలి. కొందరు బాగానే వస్తారు, కుడికి వచ్చిన వెంటనే అప్పుడే ఆ ఫ్లోర్ అంతా వారు మంచిగా కడిగి పెడతారు, వీళ్ళు ఇక్కడ నీటితో మొత్తం ఫ్లోర్ మొత్తం నిండిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 అన్నాకు సంతానం లేదు, పోయి అక్కడ పోయి నన్ను చూడు, నా ముఖం చూడు, నా భర్తను చూడు అని ఏడవలేదు. భర్త ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమె ప్రభు దగ్గర వెళ్ళి సవాల్ చేసింది, నువ్వు దేవుడు, నువ్వు దేవుడు, నేను నీ బిడ్డ, ఎందుకు నాకు బిడ్డలు నువ్వు ఇవ్వలేవు? అందరికీ ఇచ్చావు, వాళ్ళందరినీ, వాళ్ళందరూ వారి పిల్లల్ని లోకపు బిడ్డలుగా మార్చారు, నాకు ఒక బిడ్డ ఇవ్వు, నేను ఆయన ఒక ప్రవక్తగా చూపిస్తాను, చేపిస్తాను. దేవుడు చెప్పాడు, అమ్మో ఇటువంటి అమ్మాయి కోసమే వేచి ఉన్నాను అని పట్టుకొని ఆమెను అప్పుడే ఆ రోజే దీవించాడు. ఆమెకి సామువేలని ప్రవక్త ఇచ్చాడు. హల్లెలూయా. నీ కొరతలు, నీవు కూలిపోయావు అనే దానికి గుర్తు కాదు, నీవు కోల్పోయినది, నీవు ఖాళీగా ఉన్నది, అన్నీ నువ్వు కోల్పోయావు దానికి గుర్తు కాదు, నీవు ఖాళీగా ఉన్నది, నిన్ను దేవుడు నింపుటకు సిద్ధముగా ఉన్నారు దానికి గుర్తు. యువర్ ఎంప్టీనెస్ is not to discourage you, to say that you are
being forsaken, you have nothing. Your emptiness is a sign. God wants to fill you with himself. Amen. Praise the Lord. Hallelujah. Kanaka nee talambulu aalochanalu ninnu nichamuga talambai cheyatam avi ekkada undi vastunayi daniki moolam ekkada nee bartha nundi vastada lekki intilo eppudu kodava neevu aasinchedi jaragattaledu kanukanu valaipothunavu ఎన్నాళ్ళు మళ్ళీ మళ్ళీ దాన్నే నువ్వు తింటూ ఉన్నావు, దాన్నే దానిలోనే తిరుగుతూ ఉంటావు. బయటకు రా, నీ భర్త మారతాడు, మారలేకపోతున్నాడు, వదిలిపెట్టు. నీవు మహిమలోనికి వెళ్ళిపో, నువ్వు ప్రేమ పాత్రముగా ఉండిపో. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నా ఆవాడు మారే తీరాలి, వాడు వలన నా జీవితం ఇలా, ఆమె వల్ల నా జీవితం ఇలా అయిపోయింది. ఎప్పుడు మారుతారో వాళ్ళు, మారాలంటే వారు రావాలి. నువ్వు వచ్చి ఏమి ఏడుస్తావు? నువ్వు మారాలి. ఎక్కడ నీవు దేవుని వెలుగుతో నింపబడు, నీ చుట్టూ ఉన్న చీకటి ఆటోమేటిక్గా మాయమైపోతుంది. నీ చీకటినే పట్టుకోండు, చీకటినే మాట్లాడుకోండు, చీకటిలోనే నువ్వు డాన్స్ చేయలేవు, పడిపోతావు. చీకటిలో డాన్స్ చేస్తావంటావు, వెలుగులోనే డాన్స్ చేస్తావు. కింద ఏముందో నీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సో యు నీడ్ టు చెక్ ద సోర్స్ ఆఫ్ యువర్ నెగటివ్ థింకింగ్, యువర్ నెగటివ్ బిహేవియర్. You are disturbing elements. From where do they come? Your unbelief, destroying your faith, your prayerlessness. From where does it come from? What forces you? What makes you to become like that? I know of a young girl, such a beautiful girl. She was looking like a queen. I used to ask her, why can't you go for Miss India? Praise the Lord. She got married. And all the time she will phone up, only tears, pain. One day she came, her face became like this. I asked her, what happened? She said, TB vachindi for ela vachindi TB niku. భర్త అలా ఉన్నాడు, మా నాన్న ఇలా ఉన్నాడు, ప్రతిరోజు దుఃఖమే తిను. దుఃఖం తిన్నా ఏం వస్తుంది? వ్యాధి వస్తుంది. చెప్పు పక్కన ఉన్న వారి చూచు, ప్రతిరోజు, ప్రతిరోజు నువ్వు దుఃఖమే తిను, నువ్వు దుఃఖమే తిను, కన్నీరే కార్చు, కన్నీరే కార్చు, నీ ఇల్లు బాగుపడుతుంది, నీ ఇల్లు బాగుపడుతుందా? భలే మాట్లాడుతున్నారే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏడువు, నువ్వు ఏడు, రేపు నీ కూతురు ఏడుస్తుంది. చెప్పట్టలేదే, జరిగేది కదా చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యు నీడ్ టు అలర్ట్, బి అలర్ట్. ఎ సన్ హస్ కమ్ ఇన్ టు యువర్ హోమ్, ఎ డాటర్ ఇన్ లా హస్ కమ్ ఇన్ టు యువర్ హోమ్. A new person is born. How much joy? How much joy should be? Why that joy is not there? Will that lady take away the love from me? Negative thinking, negative thoughts should go away. Nobody can take away the joy which God has given for you. Amen. Not even wife, not even your husband, not even your children, not even anybody. Amen. Roma Patrika 8th adhyayam 37th vachanam undi, prabhuni prema nundi nannu evvadu veru varachagaladu, maranama vedana ee lokam duthala evvadu kaadu. Naa manassuni nenu prabhulo sthiraparachutaku nerchukovali. Hallelujah. 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 మూడవది, నా మనస్సుని
ప్రభు ఆశించిన జీవితంలో నడిపించుటకు రేయం పవలు ఆయన స్వరమును వినాలి, ఆయన వాక్యమును ధ్యానించాలి, ఆయన ఆత్మను మనకు తోడుగా ఉండమని పిలవాలి. మన మనస్సు ఎప్పుడు ఇట్స్ ద నేచర్ ఆఫ్ మైండ్, ఇట్ నీడ్స్ సంబడీ ఆర్ సంథింగ్ టు గైడ్, టు హోల్డ్ ఆన్ టు. ఇట్ కెన్ నెవర్ బి అలోన్. సో హోల్డ్ ఆన్ టు గాడ్స్ థాట్, హోల్డ్ ఆన్ టు మేక్ ద హోలీ స్పిరిట్ యువర్ కంపానియన్. ద వర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఇన్సపరబుల్. ద ఇన్స్ట్రుమెంట్ హోలీ స్పిరిట్ యూసెస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్ అండ్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ టు బికమ్ ఎ కంపానియన్ ఫర్ యూ. బిగిన్ టు షేర్ ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ హార్ట్ టు హిమ్. బిఫోర్ యూ టాక్ టు యువర్ హస్బెండ్, బిఫోర్ యూ టాక్ టు యువర్ వైఫ్, బిఫోర్ యూ టాక్ ఈవెన్ యువర్ ప్రాబ్లమ్, యువర్ ఇష్యూస్, టాక్ టు గాడ్. హీ విల్ ఎయిదర్ ట్రాన్స్ఫార్మ్ ద పర్సన్ అబౌట్ హూమ్ యు ఆర్ ప్రేయింగ్, ఆర్ హీ మే ట్రాన్స్ఫార్మ్ యూ టు అండర్స్టాండ్ ద ఇష్యూ అండ్ టు హ్యాండిల్ ద ఇష్యూ. గివ్ మోర్ ఇయర్స్, ఓపెన్ యువర్ ఇయర్స్ దాన్ యువర్ మౌత్ టు బిల్డ్ అప్ ద రిలేషన్షిప్. లిసన్ టు గాడ్, లిసన్ టు వన్ అనదర్, దెన్ టాకింగ్, స్టాప్ టాకింగ్, లిసన్ మోర్. లిసన్ టు గాడ్, లిసన్ టు వన్ అనదర్, మేక్ నోన్ యువర్ ప్రేయర్స్ టు ద లార్డ్ త్రూ ద స్పిరిట్, ఇన్వైట్ హిమ్. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1:1, ద వరల్డ్ వాస్ వితౌట్ ఆర్డర్, the world was empty, the world was full of darkness. Three strong characteristics: it was without order, it was empty, it was full of darkness. Adigrantha modatta adhyayam palukutundi, lokam aakaram lekunda, lokam chikatito nindi, lokam kaaliga ఖాళీ పాత్రముగా ఉండింది. దేవుని ఆత్మ నీటిపై వ్రేలాడెను, దేవుని వాక్కు ఇవ్వబడింది. ఆ దేవుని వాక్కు ఏమేమి చెప్తుందో అవి అన్నిటినీ దేవుని ఆత్మ చేసింది. వెలుగు వచ్చునుగాక, వెలుగును పరిశుద్ధాత్మ సృష్టించాడు. ఆకారం లేని లోకం అందమైన లోకంగా మారింది. హల్లెలూయా. ఖాళీగా ఉండిన భూమిలో పక్షులు, చేపలు, పువ్వులు అందముగా మారింది. చీకటిగా ఉన్నది వెలుతురుతో నింపబడింది. పరిశుద్ధాత్మను నీకు కంపానియన్గా ఉండాలి. నీ హృదయములో తెరచి నీ దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ఒక్క తలంపు, ఒక్క ఆలోచన కూడా నిన్ను చీకటికి చెందినదానిగా, దుఃఖానికి చెందినదిగా మార్చకుండా ఉండుటకే నీ తలంపులను, ఆలోచనలను పరిశుద్ధాత్మతో మాట్లాడి ఆయన ఇచ్చే వాక్కు ద్వారా నీ జీవితాన్ని నూతనీకరించుకోవాలి. యు హావ్ టు ఇన్వైట్ ద హోలీ స్పిరిట్. వెన్ ద హోలీ స్పిరిట్ కేమ్ ఓవర్ the water, an instrument Holy Spirit uses is the word of God. Whenever you claim the word of God, the Holy Spirit who gave the word of God, he will come. If you hold on to, he will fulfill it. Don't hold on today and tomorrow forget and try for new word of God. If he has given you a promise, hold on to that. Hear the word, understand the word. Third, believe in the word. Fourth, obey the word. Fifth, keep yourself away from other thoughts of the world. God's word will bear fruit
will be fulfilled because the Holy Spirit of God lives in you. Amen. Let him renew your thoughts. పరిశుద్ధాత్మకు కంపానియన్గా నువ్వు మారిపో. ఆయన ఇచ్చే వాక్ ద్వారా ఆ వాక్ను పరిశుద్ధాత్మ నీలో నెరవేర్చుటకు నీవు అనుమతించు. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలుగవది, దేవుడు నీ నీ ఆత్మను నీ మనస్సును నూతనీకరించాలంటే దేవుడు బైబిల్లో మనకిచ్చిన సత్యాలను నువ్వు మనసులో నిలిపి జీవించాలి. నీవు ప్రభు నుండి వచ్చినావు, నీ జీవితం పయనం అంటేది. ఈ లోకంలోనే నువ్వు 400 సంవత్సరాలు ఉండవు. ప్రమా ఎప్పుడూ ఇదే పర్మనెంట్గా తలంచక్కు. ఫర్ అబ్రహాం హీ బిల్ట్ ది ఆల్టర్, హీ ఫెచ్డ్ ద టెంట్స్. ఆయనకు ఆయన ఇల్లు టెంపరీ, కానీ పీఠం పర్మనెంట్. ప్రైస్ ది లార్డ్. థింక్ ఇట్ నైట్. ఎస్, వి ఆర్ ఆన్ అ జర్నీ. వి ఆర్ ఫర్ ఫ్యూ ఇయర్స్. గాడ్ హస్ ట్రస్టెడ్ యూ అండ్ సెండ్ యూ అస్ అ గిఫ్ట్ టు గివ్ లైఫ్ టు ద వరల్డ్. హీస్ అ గాడ్ ఆఫ్ లైఫ్ అండ్ హీ లివ్స్ ఇన్ యూ. హీ హస్ ప్లేస్డ్ యూ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ వేర్ దెర్ ఇస్ నో లైఫ్. Because you are there, you can give life, you can give hope, you can give courage. 2 Timothy 1:7, we have not received the fear from the Holy Spirit, but love, courage, discipline. You have to empower yourself and build up your life with godly principles. The truth that can set you free. I have come from God and one day I will return back to him. I have a purpose. Yesterday we reflected, I don't know how many of you remember, yesterday said the moment you enter into the presence of God, you understand the purpose of God. Only when you enter into the presence of God, you understand your purpose. Why God created you. Why God has kept you. Why God has kept you among the problems. That you may bring hope of God. You may bring life of God. You may proclaim life. And the second important truth, that from self-focusing to God-focusing, make your life from self-oriented, self-defeating thoughts to God-oriented thoughts. St. Paul will say in the book of 2 Timothy chapter 4, it's true. Everybody left me. No one stood by me. He never stops with that negative thinking. He says, I read for you 2 Timothy chapter 4, verse 16 onwards. At my first defense, no one came to stand by me, but all deserted me. May it not be charged against them. But the Lord stood by me and strengthened me, so that through me the message might be fully proclaimed. People have deserted me, but my God stands by me. Through that experience, the good news, let anybody stands with you or not, your God will stand with you. Amen. He will turn everything into good. Amen. Has to be proclaimed. Evaro okaru cheptunnaru amen, hallelujah, akkade aagipothadi. You have to take it to your heart and make it. Praise the Lord. Praise the Lord. The third important truth,
is you have a savior who died for you, who shed his blood for you, has bought you for a price, that your sins may be forgiven and you may enjoy the life of righteousness. He paid a price for you. Receive him, receive his life, and be a proclaimer of that life to people in and around you. Don't allow anybody to take away the courage and the joy that the Lord has given to you. నాలుగవ సత్యం, నీవు అనాథ కాదు, నీవు పరదేశి కావు, నీవు ప్రభు క్రీస్తునకు చెందినవారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, ప్రభు క్రీస్తులో ఉన్నవారు ఎవరు ఖండింపబడరు. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, దేవుని నమ్మిన బిడ్డల్ని దేవుడు తన ఆత్మను పంపి కృంగిపోయిన వారి ఆత్మలను వారు జీవింపచేస్తారు. నీవు అనాథ కావు, నీకొక రక్షకుడు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. వాడు ప్రేమించలేదు, వీడు ప్రేమించలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు, ఏడవకు. ఆయన ప్రేమ నీకు చాలు. నీవు ఆ ప్రేమను కొనియాడటలేదు, కనుక ఈ లోకంలోని దరిద్రం నిన్ను నాశనం చేస్తుంది. నీ ప్రభు ఎవరు, ఆయన చెల్లించిన వెల ఏమిటి గుర్తించుకొని నువ్వు మరణించినను ఆయన దగ్గరికి వెళతావు. లోకం నిన్ను ఏం చేస్తుంది, పెద్దగా పోయినా నిన్ను చంపేస్తుంది అంతే, కానీ నువ్వు ప్రభు చెందకి వెళతావు, ఆయనతో సదాకాలం జీవిస్తావు. ఎందుకు నీకు బాధలు, ఎందుకు నీకు వేదనలు? సత్యముతో నువ్వు సుదంధ్రుడుగా జీవించాలి, సత్యముతో నీ జీవితాన్ని నిర్మించుకోవాలి. అందరు లేచి నిలబడి ప్రార్థించుకుంటాం. రెండు చేతులు పైకి లేపి, నా నివాసం నీవేగా, నిన్ను ఆరాధింతు, నిన్ను గణపరతం. ఉన్నతమైన దేవా, నా నివాసం నీవేగా. ఓ మై గాడ్, యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై ఫాదర్. ఇన్ యూ ఐ లివ్, ఇన్ యూ ఐ మూవ్, ఇన్ యూ ఐ హ్యావ్ మై బీయింగ్. బిల్డ్ అప్ యువర్ లైఫ్ ఆన్ ద లార్డ్, ఆన్ ద ట్రూత్స్ ఆఫ్ ద లార్డ్. యు ఆర్ బీయింగ్ బాట్ ఫర్ అ ప్రైస్. రెండు చేతులు పైకి లేపి దేవుని స్తుతిస్తావా? పూర్ణ హృదితో నిన్ను స్తుతింతు పావన ఆత్మ ప్రభు, మీ అతిశయమెల్లా పొగడేదను ఉన్నతమైన ప్రభు. పూర్ణ హృదితో, నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన దేవా, ఉన్నతమైన ప్రభు, నీ అతిశయమెల్లా ప్రకటింతును అతిశయమైన ప్రభు. పూర్ణ హృదితో నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన ప్రభు, పూర్ణ హృదితో నిన్ను స్తుతింతు ఉన్నతమైన ప్రభు, నీ అతిశయమెల్లా ప్రకటింతును అతిశయమైన ప్రభు, నీ అతిశయమెల్లా ప్రకటింతును అతిశయమైన ప్రభు. ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. ఉన్నతమైన వాడా, నా
ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. నిన్ను నమస్కరింతుం నిన్ను గణపరతుం, నిన్ను గణపరతుం. నిన్ను స్తుతి ఎంతును నిన్ను ఆరాధింతుం, నిన్ను స్తుతి ఎంతును నిన్ను ఆరాధింతుం. ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. మీరు అణగారిన వారికి ఆశ్రయమే, గారిన వారికి ఆశ్రయమే. ఆపద సమయంలో అనుగ్రహమే, ఆపద సమయములో అనుగ్రహమే. మీరు అణగారిన వారికి ఆశ్రయమే, అణగారిన వారికి ఆశ్రయమే. ఆపద సమయంలో అనుగ్రహమే, ఆపద సమయములో అనుగ్రహమే. ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. పూర్ణ హృదయంతో నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన ప్రభు, పూర్ణ హృదయంతో నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన ప్రభు. నీ అతిశయమెల్లా ప్రకటింతును, అతిశయమైన ప్రభు. నీ అతిశయమెల్లా ప్రకటింతును, అతిశయమైన ప్రభు. వెతకి నీ వద్దకు వచ్చే వారిని తండ్రి ఎప్పటికీ వదలుకోడు. వెతకి నీ వద్దకు వచ్చే వారిని తండ్రి ఎప్పటికీ వదలుకోడు. తండ్రి ఎప్పటికీ వదలుకోడు, తండ్రి ఎప్పటికీ వదలుకోడు. ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. ఉన్నతమైన వాడా, నా నివాసం నీవేగా. నిన్ను గణపరతుం నిన్ను నమస్కరింతుం, నిన్ను నమస్కరింతుం నిన్ను గణపరతుం. నిన్ను స్తుతింతును నిన్ను ఆరాధింతుం, నిన్ను స్తుతింతును నిన్ను ఆరాధింతుం. పూర్ణ హృదయంతో నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన ప్రభు, పూర్ణ హృదయంతో నిన్ను స్తుతింతున్ ఉన్నతమైన ప్రభు. నీ అతిశయమెల్లా ప్రకటింతును, అతిశయమైన ప్రభు. నీ అతిశయమెల్లా ప్రకటింతును,
అతిశయమైన ప్రభు. అల్లెలూయా, 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 may the Lord renew my heart. May I know, may I be aware of peace, aware of my thoughts, guard my thoughts, direct my thoughts, Lord. Prabhuva, nannu nenu telusukovali. Stotram. Na talambulu aalochanalu nenu kaapadali. Nee margamulo nadipinchali. Amen. Lord, what are the source of my negative thinking, my disturbing elements, my defeating thoughts? From where do they come from? I need to know that source and learn to surrender them to you. Prabhuva, nenu odipoyinatlu annittini kolipoyinatlu nannu dukkamutho maranappu talambulu aalochanalanu naake vadustunadu ekkadundi vastundi ye tarunamlo ivi naa manasulo kalugutayi. ఎప్పుడప్పుడల్లా నేను కృంగిపోతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నప్పుడల్లా నా మనస్సు ఇలా అయిపోతుంది, ఇవి అన్నిటికీ మూలం ఎక్కడ ఉన్నదని నేను తెలుసుకోవాలి. మూడవది, లార్డ్ హెల్ప్ మీ టు మూవ్ ఫ్రమ్ సెల్ఫ్ ఓరియంటెడ్ టు గాడ్ ఓరియంటెడ్ థాట్స్, గాడ్ ఓరియంటెడ్ లైఫ్, God oriented direction. Prabhuva, naa meedane naa manasu kendrikarinchadanini teesesi nee meeda naa talambulu kendrikarimbapadali, nee aalochanalu neravechuttalo nenu aanandinchali, nee chittamu neravechuttaye naa aaharamuga maarali. Fourth, Lord, in the scripture you have given us various truths, that let your word be my companion, let your Holy Spirit be my companion to renew my life. Nee parisuddhaatma naaku friend ga sneehithudu ga naatho sada undunu gaaka. నేను అన్ని వేళల్లో ఆయన్ని అడుగుటకు, ఆయన సలహాడు అడుగుటకు నాకు నేర్పము. ఆయన వాక్యమును పట్టుకొని ముందల్లే భాగ్యము మాకివ్వము. మా అందరినీ నూతనీకరించము. యేసు పరిశుద్ధ నామమున
మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జీవించినను మరణించినను యేసు నాకు చాలు. జీవించినను మరణించినను యేసు నాకు చాలు.